నమస్తే అండి బోస్ కుమారి. బాలినేని శ్రీనివాస్ గారు, బాలినేని శ్రీనివాస్ గారికి సంబంధించి అదొక రచ్చ, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి రచ్చ. బట్ దీంట్లో బాలినేని శ్రీనివాస్ గారు నాకు తెలిసినంత వరకు 100%లో 99.99% ఖచ్చితంగా ఓడిపోతాడు అన్నది చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఎందుకనంటే ఓన్లీ ఆయన ప్రవర్తన మాత్రమే దీనికి కారణం. అది జనాల్లో ఆయనకి నేమ్ లేక కాదు, రాజకీయ అనుభవం లేక కాదు, ఏం లేక కాదు. కానీ ఈ 1.5 ఇయర్ నుంచి ఆయన చేసినటువంటి ప్రవర్తనే ఆయన ఓటమికి కారణం అవబోతుంది అనేటువంటి విధంగా చాలామంది చర్చిస్తున్నారు. ఇక ఏదన్నా అదృష్టం బాగుండి గెలవటం తప్ప 99% అసలు ఆయన గెలిచే అవకాశమే లేదు. ఓన్లీ ఆయన తప్పిదమైనటువంటి కొనుగోలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ పార్టీ అంటే ఆయనకి విభేదాలు ఉన్నాయి, వైవీ సుబ్బారెడ్డి గారితో విభేదాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో అంటే ఇంతకుముందు ఆయన ఒకసారి గెలిచున్నారు, కానీ ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ గారికి ప్లస్ ఈయనకి వీళ్ళిద్దరి మధ్య కొంచెం సత్సంబంధాలు స్నేహం ఓకే ఏదైనా ఉండి మొత్తానికైతే వైసీపీ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వని అంటుంది, ఎంపీ టికెట్ ఇవ్వని అంటుంది, ఈయనే కావాలని చెప్పేసి పట్టుబడుతున్నాడు. ప్లస్ అది కూడా కాకుండా నాకు గౌరవం లేదు, నువ్వు గౌరవం నుంచి వాటిని ఎందుకుంటున్నావు, అది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళిపోను కదా, నీకు గౌరవం ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వనప్పుడు నువ్వు సైలెంట్ అయిపోయి నీకు అక్కడే ఉండాలనిపిస్తే ఉండు, లేదు అని చెప్పేస్తే పార్టీ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అయితే జాయిన్ అవ్వు, లేకపోతే నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసుకోవడానికి పోటీ చేయవు. గౌరవం లేని చోట నువ్వు ఉంటూ నీకు గౌరవం లేకపోతే నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా గౌరవం లేనట్టే కదా దాని అర్థం. అంటే నీకు కింద ఉన్నటువంటి క్యాడర్కి నీకు పార్టీ గౌరవం ఇవ్వట్లేదు, ఇది నీకు అర్థమైంది. వేరే వాళ్ళకి ఇచ్చినంత నీకు ఇవ్వట్లేదు, అది నీకు అర్థమైంది. ఒకసారి చూస్తావు, రెండుసార్లు చూస్తావు, మూడోసారి నీ కామ్గా నీ పార్టీకి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఏమవుతుంది, నీ క్యాడర్కి నీ మీద గౌరవం వస్తుంది, ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పేసి. ఎందుకంటే చూశారు కాబట్టి, ఏదో ప్రతిసారి వెళ్ళటం అలగటం పోవటం ఏంది ఇది, దీనివల్ల ఏమవుతుంది, పార్టీకి సంబంధించి గెలిస్తే గెలవచ్చు, ఓడితే ఓడవచ్చు, తర్వాత సంగతి. మీరు మాత్రం ఖచ్చితంగా గెలిచేటువంటి పరిస్థితులు ఇసుగుపడుతుంది ప్రజలకి, క్యాడర్కే ఇసుగుపడుతుంది. ఏంది ఈ లంగడ వ్యాపారం అని చెప్పేసి చాలామందికి ఇసుగుపడుతున్నట్లుగా మరి విపరీతంగా తిట్టుకుంటూ సోషల్ మీడియాలో మరి పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలుస్తుంది కొన్ని రోజుల నుంచి. ఇప్పుడు మళ్ళీ అలిగి ఆయనకి మాగుంట శ్రీనివాస్ గారు ఎంపీ సీట్ ఇస్తేనే ఉంటాను లేకపోతే ఉండను, ఈ రకంగా వాళ్ళు ఏమంటున్నారు, ఆయనకి మాత్రం టికెట్ ఆయనకి వాళ్ళు ఎందుకు టికెట్ ఇవ్వమంటున్నారో తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఆయన గెలవడనే సరే, ఇప్పుడు ఇంకొకరిని చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తీసుకొచ్చారు నిలబెడతా ఉన్నారు ఆయన గెలవడం అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రోజా గారి పేరు ఒకటి వచ్చింది, రోజా గారిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడతారని చెప్పేసి అంటున్నారు. ఎవరిని తీసుకొచ్చి ఎవరిని పెట్టినా ఆయనకి మాత్రం టికెట్ ఇవ్వమంటున్నారు, మీకు మాత్రం ఇస్తా ఉన్నారు. కాబట్టి మీ మాట చల్లట్లేదు. ఇదే కాకుండా మీకు ఇంతకుముందు పార్టీలో ఎక్కడ గౌరవం అనేది మీకు దక్కలేదని చెప్పేసి మీరు అంటున్నారు. కాబట్టి మీరు అవమానపడి క్యాడర్ని అవమానపరిచి చివరికి ప్రజలకు ఒక ఇసుగు వచ్చి ఇదంతా అవసరమైనటువంటి విషయమా? ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం, ఉంటే ఉంటాం లేకపోతే తెలియపడటం, అప్పుడు ఏంటంటే కనీసం నువ్వన్నా బాగుపడతావు. ఇప్పుడు పార్టీకి సంబంధించి మైనస్, మీకు సంబంధించి మైనస్, రెండు మైనస్లు. ఒకవేళ పార్టీకి ఏదైనా ప్లస్ అయినా, ఏదో పార్టీ కాబట్టి ప్లస్ అయినా, మీకు ఖచ్చితంగా రెండు సైడ్లు మైనస్ అయ్యాయి. కాబట్టి కనీసం మీ రాజకీయ భవిష్యత్తును కూడా పెట్టి అలగటాలు ఇంత అవసరమా? డెసిషన్ తీసుకుంటే అంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నారంటే, ఆ స్థాయిలో ఉన్నారంటే ఎన్నో డెక్క ముక్కలు తిని అంత స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు మీరు. మరి ఎవరైనా కూడా ఒక సమర్థమైనటువంటి నాయకుడు స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోవాలి. స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోలేనటువంటి సమర్థత లేనటువంటి వ్యక్తులు అసలు రాజకీయంలో ఎలా ఉంటారు? రాజకీయంలో ఉన్నప్పుడు స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకునేటువంటి టైం ఒకటి వస్తుంది, ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం, ఒకవేళ పార్టీ అనుకున్నాం అంటే 3 సార్లు చూస్తాం. ఇక ప్రతిసారి సంవత్సరాల తరబడి రావటం, అలిగేయడు, పార్టీ మారుతున్నాడు, మీడియాలో ప్రచారం, మళ్ళీ మీరు రావటం, మళ్ళీ మీరు ఖండించడం, ఇదంతా ఏమిటంటే క్లమ్జీ అయిపోయి మీ మీద ఒక చెడ్డ పేరు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోవటం ఇప్పటికైనా కూడా ఇంకా టైం ఉంది కాబట్టి స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకొని ఒక ఏదైనా వే చూసుకుంటే లేదు మీకు కుదరలేదని ఇండిపెండెంట్గానే పోటీ చేసుకోవచ్చు. అన్ని అవకాశాలు ఉన్నాయి, మీరు సీనియర్ నాయకులు. కనీసం ఈ మాత్రం అర్థం కాకపోతే చూసేటువంటి వాళ్ళకి వినేటువంటి వాళ్ళకి తలనొప్పులు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. లేదు అంటే ఎవరు ఇష్టం.